శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి అయిన నిమ్మ వెంకటరావును తక్షణమే విధుల నుండి తొలగించాలి. విద్యార్థి యువజన భేదవులు మరియు ప్రజా సంఘాల ధర్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై, వీసీ అవినీతి అక్రమాలపై విద్యా విఘాత చర్యలను ఖండిస్తూ ఈరోజు శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద విద్యార్థి యువజన మేధావుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. గ్రీవెన్స్లో జేసీ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. ముందుగా జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ మరియు మేధావుల సంఘాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఏవైతే విద్యార్థుల పరంగా సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయో అవి సకాలంలో జరిపించడమే కాకుండా అక్కడ జరిగిన పరీక్షలకు వ్యాల్యుషన్ అనేది సరిగ్గా జరగడం లేదు. మరి నా ఒక సెమిస్టర్కి వచ్చేసి 4000 మంది స్టూడెంట్స్కి జీరోలు రావడం ఏంటని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే దీనిపైన ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఇప్పటికి కూడా. అలాగే ఎవరైతే ఈ విషయాలపైన యూనివర్సిటీలో అడుగుతూ ఉన్నారో వాళ్ళపైన పర్సనల్గా టార్గెట్ చేయడం, ఆ టార్గెట్ చేయడమే కాక వాళ్ళకి పరీక్ష యొక్క మార్కులు తగ్గించడం, ప్రాక్టికల్స్ తగ్గించడం, హార్డెక్ట్ ఇవ్వకపోవడం కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి అక్రమాలు చేస్తున్న వాళ్ళపైన వెంటనే ఈరోజు శ్రీకాకుళం జిల్లాకే చాలా ప్రామాణికమైనటువంటి బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి నిమ్మ వెంకట్రావు గారు చాలా అవినీతి అక్రమాలకి నిలయంగా తయారయ్యారు. వాతావరణం కలుషితమై ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేయడానికైనా ప్రయత్నిస్తున్నారు. తన అవినీతిని కప్పుపుచ్చుకునే ప్రతి చర్యను ప్రజా సంఘాలు కానీ, న్యాయవాదులు కానీ, విద్యార్థులు కానీ, అలాగే ఇతర ప్రైవేటు యాజమాన్యాలు, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు కానీ మేమందరం సంఘటితమై ఆయనపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని, యూనివర్సిటీని అటువంటి దుర్మార్గుల నుంచి కాపాడాలని మేము మీడియా ప్రముఖంగా ప్రజలకి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.